బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరూ రవితేజలు అవుతారు. ఇప్పుడు 5 ఏళ్ళు అన్ని ఒకటే సైజులో ఒకటే డైమెన్షన్స్లో ఎందుకు లేవు? 5 ఏళ్ళు నీ చేతికున్న ఏ సరిగా లేనప్పుడు అందరు మనుషులు ఇలాగే ఆలోచించాలి, అందరికి ఇలాగే వర్క్ అవ్వడం ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎవరు జర్నీ వాళ్ళది, అందరూ అచీవర్స్గానే పుట్టరు, అందరూ ఫెయిల్యూర్గానే అవరు. వాళ్ళ జర్నీ, వాళ్ళ కర్మ, వాట్ ఎవర్. ఫైనల్గా సినిమా కోసం ఒక క్వశ్చన్ అన్న, అమ్మాయిలకి కమిట్మెంట్ అని చాలా వినబడుతుంటాయి, ఎంతవరకు సేఫ్టీ అది మెయిన్ మెయిన్ సినిమాలో? కాండం వాడితే సేఫ్టీ, అదే ఆన్సర్. ఇంకా ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదా ఏంటి కమిట్మెంట్? అమ్మాయి సినిమాల్లో ఎక్కువ వినబడుతుంటాయి కదా, అంటే వాళ్ళు ఈజీ టార్గెట్స్ కదా, ఈజీగా కనిపిస్తారు కదా, ఈజీగా బుర్ర జల్లేయచ్చు కదా. చేసినా చేయకపోయినా ఇండస్ట్రీ అంటే అందరు ఇంతే అంటే జనాలు హూఆర్ దే, వాళ్ళు చూసారా బయట ఇంకెక్కడ ప్రపంచంలో జరగట్లేదు? ఇండియన్ పాపులేషన్ మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచే బయటకు వచ్చిందా? బయట సాఫ్ట్వేర్లోనూ ఇంకా వేరే వేరే ఫీల్డ్లోనూ ఆడ మగ కలిసి పనిచేసే సిచ్యుయేషన్స్లో వాళ్ళిద్దరు కలిసి వాటెవర్ సర్కమ్స్టాన్సెస్ ఎక్కడ జరగవా? ఎందుకు అంత హైలైట్ చేయటం? జస్ట్ స్మాల్ స్మాలెస్ట్ యాక్సెప్ట్ ఆస్పెక్ట్ అండ్ మైన్యూట్ అండ్ నెగ్లిజిబుల్ అండ్ అనవసరం టాపిక్ అంట. నేను అడిగితే గట్టిగా మాట్లాడు. ఒక కొత్త ప్రాసెస్ నువ్వు ట్రై చేస్తున్నావు, వెదర్ ఇట్ ఈస్ మెథడ్ యాక్టింగ్ అది వెదర్ ఇట్ కొత్తదేం కాదు, మెథడ్ యాక్టింగ్ స్టడీస్ చాలా సంవత్సరాలు అయింది. కొన్ని వాటికి యాడ్ చేసి కొత్తగా ఏదో ప్లాన్ చేస్తాను. వివేక్ ఒబ్రాయ్ అని ఒక యాక్టర్ తెలుసు, వివేక్ ఒబ్రాయ్ గారు మన జై జానకి నాయకులు ఉంటారు. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఆయన ఒక సినిమాకి ఆడిషన్కి వెళ్తే రిజెక్ట్ అయ్యాడు ఓహో అని చెప్పి ఆయన ఏదో ప్రాక్టీస్ చేసి ధారావిలో, ధారావి అనుకుంటా స్లమ్లో ఒక చిన్న కోలీ అంటారు దాన్ని, గుడిసె అంటాం మనం, రెంట్కి తీసుకొని కొన్ని నెలలు అక్కడే ఉండి వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎందుకంటే తను ప్లే చేయాల్సిన క్యారెక్టర్ అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ చేయాల్సింది. దీన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన ఒక్కడే కాదు స్టార్ట్ చేసింది, అదే సినిమా మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళి అదే సినిమా చేసి సూపర్ హిట్ అయింది కదా డి అనే సినిమాలో క్యారెక్టర్, డి కంపెనీ కంపెనీ, ఆయన కూడా మెథడ్ యాక్టింగ్ చేశాడు, ఆయనకి అది వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్లమ్లో క్యారెక్టర్స్ గ్యాంగ్స్టర్ అంటే వెళ్ళి అక్కడే అదే రూమ్లో రెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకి అది వర్కౌట్ అయింది.